శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు స్త్రీ పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు ఫోన్ సెవెన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ద్వారా మంచి విజయాన్ని సాధించి తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలుస్తుంది ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరడాల శివ కాంబినేషన్లో చేయబోయే ఎన్టీఆర్ థర్టీ ప్రాజెక్ట్ని మరి ముందుకు పెట్టిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రాన్ని మరి ఎంతో అద్భుతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు మరైతే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ లొకేషన్స్ లో బిజీగా జరుపుకోవాల్సిన సమయంలో మరి ఉన్నటువంటి ఎండా హీట్ కారణంగా ఒక రెండు నెలలు వాయిదా వేశారు జూన్లో ఈ షూట్ మళ్ళీ మొదలు కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది అలాగే ఎక్కడ చూసినా ట్రిబులార్ గురించి మాటలు వింటూ ఉండడం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఒక ఆహ్వానం అందిందట అమృత్సర్లోని ఖాసా ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ ఉన్న బిఎస్ఎఫ్ క్యాంప్కు వెళ్లి జవాన్లతో సరదాగా ముచ్చటించారట తర్వాత జవాన్ల కోసం ప్రత్యేక విందు తయారు చేయించి వారితో పాటు కలిసి భోజనం చేశారు ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి అలాగే అక్కడ షూటింగ్స్ కి సంబంధించిన లొకేషన్ ఫైనైజర్ కోసం కూడా అక్కడ వెళ్ళినట్టుగా తెలుస్తోంది మొత్తానికి అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ తో ఎన్టీఆర్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్